ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని ఎంపీటీసీ కవితా శ్రీనివాసరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మోడల్ పాఠశాలలో కోషర్ ఫార్మా కంపెనీ సౌజన్యంతో స్థానిక విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ పుస్తకాలు, డిక్షనరీలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. 10 ఫలితాల్లో పాఠశాలను టాప్ లో నిలబెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు కమిటీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షులు శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు. అంటే తను ఎంతసేపటికి కూడా స్కూల్ గురించి ఆలోచిస్తారనే దానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకుంటా. నేను అనుకున్నాను ఏదన్నా కానీ ఫస్ట్ పిల్లల గురించి మాట్లాడినప్పుడు నేను విన్న తర్వాత ఇంకొక ఇద్దరు ముగ్గురు కూడా షేర్ చేశాను. ఇట్లా మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ మధుసూదన్ రెడ్డి గారు నేను ఇన్విటేషన్ కూడా ఫోన్ చేస్తే కూడా ఇదే మాట అడిగారు ట్యాంకర్ గురించి అని. అది గుర్తు పెట్టుకుని మరీ మీటింగ్ లో కూడా మాట్లాడటం జరిగింది. కాబట్టి ఇప్పుడు మీ సార్ చెప్పినట్టుగా మీకు ఇలాంటి ప్రిన్సిపాల్ దొరకడం అనేది నిజంగా అదృష్టం.